జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఇంద్రనగర్ కాలనీలో కార్టన్ సెర్చ్ నిర్వహించి ఎస్పి సింధు శర్మ ప్రజలకు తగిన జాగ్రత్త చర్యల వివరాలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ పరంగా రక్షణ భద్రత పరంగా తీసుకున్నటువంటి చర్యల్లో ఆర్డినెన్స్ సచ్ ఒకటి. మీ అందరికి కూడా ఒక భద్రత, ఒక రక్షణ, ఒక కాన్ఫిడెన్స్, మీలో ఒక నమ్మకం పోలీస్ పట్ల కలిగించాలని, పోలీస్ చేసే సేవా మీ అందరికి కూడా తెలియాలని, అదేవిధంగా మీ కోఆపరేషన్తోనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని, ఇలాంటి ఆర్డినెన్స్ సచ్ ఆపరేషన్స్ తీసుకొని మరి ఇళ్ళలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఎవరెవరు ఉంటున్నారు వివరాలు తెలుసుకొని, అదేవిధంగా ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇక్కడ ఎవరైనా ఈవ్టీజింగ్ లాంటివి చేస్తూ ఉన్నారా, మహిళలకు కానీ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా ఈ వీధుల్లో, అదేవిధంగా ఇక్కడ దొంగతనాలకు ఇంకా మిగతా నేరాలు జరిగేటువంటి ఏమైనా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడానికి కార్డినల్ సర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరితో మాట్లాడటం, మీలో నమ్మకం కలిగించడం, మరి మాతో మరి మీరందరూ కూడా సహకరించి నేరాలు జరగకుండా ఆపడానికి ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్, దానికి వచ్చేసినటువంటి మా ఎస్పీ గారిని ఇప్పుడు వారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం కోరుతున్నా. సో ఏదన్నా పని ఉంటే మాత్రమే పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది సాధారణంగా, కానీ అలా వచ్చినప్పుడు మీకున్న పని గురించి మాట్లాడడమే కానీ జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి అటువంటివి డిస్కస్ చేయడం జరగదు. కాబట్టి ఎస్పీలో ఉంటున్నారు, కాలనీలో ఉండే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఏరియా ఒకలాగా ఉండదు, ప్రతి ఒక్కళ్ళ ఇబ్బందులు ఒకలాగా ఉండవు, కాబట్టి ప్రతి ఏరియా మీద ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఒక కాలనీని ఎంచుకుని అక్కడ కాలనీ సర్చ్ ఆపరేషన్ నిర్వహించాలి. ఉన్నారా ఎవరైనా కొత్త మనుషులు వచ్చి ఉంటున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనేటట్లు అట్లా కాదు, దొంగ చూస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు చాలా మంది బండ్లు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టున్నారు. మా ఉద్దేశం ఏదో పొద్దునే వచ్చి మీ బండ్లకి ఫైన్ వేయాలని చెప్పి అది మాత్రం కాదు. ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కాగితం లేకపోతే ప్రమాదవశాన్ని కోల్పోతే ఒక రూపాయి కూడా ఎవరికి రాదు కుటుంబ సభ్యులకి. అది మనకి సంవత్సరం అంతా గుర్తురాదు, ఏదైనా అయిన రోజు మనం ఇబ్బందిలో పడ్డ రోజు మాత్రమే తెలుస్తుంది. అండ్ అలాగే పిల్లలకి బండ్లు ఇస్తున్నారు, మైనర్ పిల్లలకి, అదేమంటే స్కూల్కి పోతున్నారు, షాప్ దగ్గర పోతున్నారు అని చెప్తున్నారు. మనకి అవసరం కనిపిస్తుంది, యాక్సిడెంట్ అయిన రోజు మనకి ఇబ్బంది గుర్తుకొస్తుంది. ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళు జడ్జి చేసేంత కరెక్ట్గా చూడడం తెలియదు, రోడ్ల మీద ఎటువంటి ప్రమాదం ఉంటుంది వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఇలానే హెల్మెట్స్ పెట్టుకోకుండా వెళ్తున్నారు చాలామంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడానికి చాలా రీజన్స్ చెప్తున్నారు, మీరు చెప్పండి ఎందుకు పెట్టుకోవట్లేదు. పక్కకి పాలు ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, ఇక్కడే అనుకున్నాము, చిన్న రోడ్స్లో కూడా పెట్టుకోవాలా, ఎండాకాలం అది మీకు తర్వాత పెద్ద ఇష్యూ కాకపోతే పర్వాలేదు వస్తారు వెళ్ళిపోతారు ఏం లేదు అని నిర్ణయం చేసుకుని వెళ్తారు. బట్ ఫస్ట్ ఫోన్ చేయండి, ఏమి ఇబ్బంది వచ్చినా సరే కాల్ చేయాలి. మాకు వెరిఫై చేసుకొని వెళ్ళడం పెద్ద విషయం కాదు, పెద్ద ఇన్సిడెంట్ అయితే కాల్ చేస్తాము అట్లా అనుకోకండి. చాలా నేరాలు ముందు కాల్ చేయడం ద్వారా మనం అరికట్టగలుగుతాం. అలానే ఇప్పుడు